ఐడియల్స్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ షారోన్ కిషోర్ వరల్డ్. ఫ్రెండ్స్, మన ఆంధ్రప్రదేశ్లో దాదాపు 150+ బీచెస్ ఉన్నాయట. అందులో పర్వాడ ఎన్టీపీసీ దగ్గరలో ఉన్న బీచే తిక్కవాణిపాలెం బీచ్. దీన్నే ఎన్టీపీసీ బీచ్ అని కూడా అంటారు, ఎందుకంటే ఇది ఎన్టీపీసీ పక్కనే ఉంటుంది కాబట్టి. ఈ బీచ్కి వెళ్ళాలంటే మన పర్వాడ నుంచి దాదాపు 12 కిలోమీటర్లు, అలాగే ఎన్టీపీసీ నుంచి అయితే 8 కిలోమీటర్స్. ఈ బీచ్కి వెళ్ళాలంటే ఈ పర్వాడ ఎన్టీపీసీ పక్క నుంచి వెళ్ళాల్సి ఉంటుందండి. ఇదంతా కూడా 1-way రోడ్ అండి, రోడ్ కూడా వెడల్పు కాస్త తక్కువగా ఉంటుంది. సో కొంత కేర్ఫుల్గా వెళ్ళాలి, ఎందుకంటే పక్కనే చుట్టుపక్క గ్రామాల్లో ప్రజలు నివసిస్తూ ఉంటారు కాబట్టి కొంచెం జాగ్రత్తగా కేర్ఫుల్గా వెళ్ళాల్సి ఉంటుంది. ఎవరికైనా లొకేషన్ కావాలంటే మేము డిస్క్రిప్షన్లో లొకేషన్ కూడా ఇస్తాము, దాన్ని బట్టి వెళ్ళండి. బీచ్ అయితే ఇక్కడ చాలా షూటింగ్స్ జరుగుతుంటాయి, చాలా ఫేమస్ బీచ్. బీచ్ అయితే చాలా బాగుంటుంది, అలాగే కొంత డేంజరస్ బీచ్ కూడా, అంటే కొంత లోత ఎక్కువగా ఉంటుంది. సో యూత్ ఎవరైనా వెళ్ళినట్టయితే కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. ఇక్కడ అయితే బీచ్లోకి ఎంటర్ అయిపోయామండి, మేము 2 కార్స్లో వచ్చాము. సో మా కార్స్ అయితే ఆల్రెడీ ఇక్కడ పార్కింగ్ చేసాము. పార్కింగ్ అయితే చాలా స్పేషియస్గా ఉంది ప్లేస్ అంతా కూడా, అలాగే కూర్చోవడానికి బట్టలు మార్చుకోవడానికి కూడా ఇక్కడ ఏర్పాట్లు బాగానే ఉన్నాయి. మా ఇవాన్ మీ అందరికీ హాయ్ చెప్తున్నాడు ఫ్రెండ్స్. హాయ్, హలో ఫ్రెండ్స్. ఈరోజు మేము ఇంకా నేను ఇంకా కిషోర్ గారు, అలాగే మా ఫ్యామిలీ మెంబర్స్, మా తమ్ముళ్ళు, మా మరదళ్ళు అందరం కలిసి ఇక్కడ తిక్కవాణిపాలెం బీచ్కి వచ్చాం అన్నమాట. సో మా ఫ్యామిలీ అంతా ఈరోజు చిన్న అకేషన్ ఉంది, సో అందరం కలిసాము, చక్కగా ఆ అకేషన్ని సెలబ్రేట్ చేసుకున్నాము. అలాగే అందులో భాగంగానే కొంచెం టైం బీచ్లో కూడా స్పెండ్ చేద్దామని వచ్చాము అన్నమాట. సో మేము ఎలాగా వచ్చాము, సో మీకు కూడా వీడియో షూట్ చేసి చూపిద్దామని వీడియో షూట్ చేస్తున్నాము. చూడండి తిక్కవాణిపాలెం బీచ్ ఎలా ఉందో ఈ వీడియోలో చూడండి. సో స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే చాలామంది మన వైజాగ్లో ఉన్న వాళ్ళు కూడా చాలామంది తిక్కవాణిపాలెం బీచ్ చూసి ఉండరు. ఇక్కడ చాలా షూటింగ్స్ కూడా జరుగుతూ ఉంటాయి, చూడండి ఫ్రెండ్స్ తప్పకుండా. ఓకేనా, మన ఛానల్ ఇంకెవరైనా కొత్తగా చూసినట్లయితే, ఎవరైనా లైక్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే తప్పకుండా లైక్ చేయండి. సో వీడియో చూడండి. Over the edge, feel like I'm floating through the air. The pain I felt is paid for, all is said and done. Oh, I am restricted, fixed upon the web. I need to kick the habit that my mind is breathing in. Woo!
బీచ్ మెయిన్ అట్రాక్షన్ వచ్చి ఈ బీచ్ మధ్యలో ఉన్న ఈ బ్రిడ్జ్ అండి. ఇటువంటి బ్రిడ్జ్ ఉన్న బీచ్లు మన ఆంధ్రప్రదేశ్లో చాలానే ఉన్నాయి. రేగుపోలవరం బీచ్, అలాగే దివీస్ బ్రిడ్జ్, అడ్డారిపేట బీచ్, ఇలా చాలానే ఉన్నాయి. ఈ బీచ్లో ఈ బ్రిడ్జ్ దగ్గర ఫొటోస్ తీసుకుంటే ఎంతో అద్భుతంగా వస్తాయి. అందుకే చాలామంది మ్యారీడ్ కపుల్స్ ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్, పోస్ట్ వెడ్డింగ్ ఫోటోషూట్స్ కూడా ఈ బీచ్ దగ్గరికి వస్తూ ఉంటారు. ఈ బీచ్ అలా ఫోటోషూట్స్కి అనుకూలమైంది ఫ్రెండ్స్. ఇక రీల్స్ తీసుకోవడానికి కానీ మంచి లొకేషన్స్లో ఫొటోస్ తీసుకోవడానికి ఈ బీచ్ అద్భుతంగా ఉంటుంది. ఎవరైనా ఈ బీచ్కి ఇంతకుముందే వచ్చినట్టయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, మీకు ఈ బీచ్ ఎలా అనిపించిందో. అయితే ఈ బీచ్కి వచ్చిన వాళ్ళు కొంత జాగ్రత్తగా ఉండాలండి, ఎందుకంటే ఈ బీచ్లో లోతు ఎక్కువగా ఉంటుందని చెప్తున్నారు. కాబట్టి చిన్నపిల్లలతో ఉన్న వాళ్ళు, యంగ్స్టర్స్ కొంత జాగ్రత్తగా ఉండాలి. అలాగే పోలీస్ బీట్ కూడా కొంత తక్కువగా ఉంది. మేము వచ్చిన రోజు అయితే అక్కడ పోలీసులు మాకు కనిపించలేదు. చూస్తున్నారు కదా, మేము వచ్చిన రోజు కార్తీక పౌర్ణమి. సో ఆ పౌర్ణమి వెలుగులో సముద్రం మీద లైటింగ్ పడి మరింత అందంగా సముద్రం అయితే ప్రకాశిస్తుంది. ఆ పౌర్ణమి చంద్రుణ్ణి మేము 10x జూమ్లో కూడా ఒకసారి జూమ్ చేసి చూద్దామని తీసాము. ఆ వీడియో కూడా పెడుతున్నాము, చూడండి. 10x జూమ్లో మన చంద్రుణ్ణి జూమ్ చేస్తున్నాము. దగ్గరికి వెళ్ళే కొలది ప్రకాశం ఎంత చక్కగా ఉందో చూడండి ఫ్రెండ్స్. సో ఫోటో తీస్తే ఇంకా అద్భుతంగా వచ్చింది వీడియో కన్నా. సో 10x జూమ్లో ఈ రకంగా ఉన్నాడు చంద్రుడు. సో ఫైనల్గా మేమైతే మా ఫ్యామిలీతో చాలా ఎంజాయ్ చేశాం. మీరు ఎప్పుడైనా తిక్కుమణిపాలెం బీచ్కి వచ్చినట్టయితే తప్పకుండా కామెంట్ బాక్స్లో మాకు తెలియజేయండి. చీకటి పడే కొద్దీ ఆ బ్రిడ్జ్ మీద లైట్ల వెలుగు సముద్రం మీద పడి సముద్రం మరింత అందంగా ప్రకాశిస్తుంది. అయితే కాస్త చీకటి పడే కొద్దీ సముద్రంలో అయితే ఎవరు లేరు, కాస్త డేంజర్ అని చెప్తున్నారు, ఎవరు ఉండరని చెప్తున్నారు, జనసంచారం చాలా తక్కువ ఉంటుందని చెప్తున్నారు. అదండి ఈ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.